धैर्य का चुक वैक्सीनेशन तक को ची पे तक को तक जाग्रत मतलब अंदर तस्काली एंकंटे जनरल बै नेचर डायबिटिक पेशेंट्स अतनेमी बीपी पेशेंट्स अतनेमी वाड़ तक जाग्रतकेंटे ब्लैक फंगस एद वैट फंगस यो फंगस पिंक फंगस मन वस्तना सो वाट बार पड़क ఎందుకంటే ఎక్కడికక్కడ దిక్కుతోచని వాళ్ళకి మరి ఆయుర్వేదం మందు కూడా ఉంది హోమియోపతి ఉంది అలాగే మన పూజలు ఉన్నాయి అన్ని కూడా పని చేస్తాయి తప్పకుండా నమ్మకం నేను ఇప్పుడు అంటుంటా అభిమానం లేదు ఆరాధన లేదు ఆరాధన లేదు మనిషి లేడు మనిషి లేదు అభిమానం లేదు ఆరాధన లేదు ఆరాధన లేదు మతం లేదు మతం లేదు మానవులు లేడని సదా పద్ధతి నమ్మకం నేను చేయించుకున్నాను ధైర్యంగా అందరూ కూడా చేయించుకోండి భయపడకండి మాతో పరదేవత నాహరే పరతస్త్రాత నాను తత్వాత్కరం పరం अस्मत् पार्थिव दया प्रादुर्भदन भगति भगवती गुण संतर मानस शास्त्र तस्म सर्वज्ञ मूर्ति पित्रे अभी मुख्य कारण मैं नागर शिवक्यम काव परमपति दाखी मरी आवड़ खर्च तो कुटकना कैंसर पेदवा अंदजे वाड़ी तक धर की व्याधि की चिकित्स अंदजे अला अलागे अंतर्जातीय प्रमाण तो कूड़न वैद्या अंदजे आवड़ को आय గట్టిచని ఆసుపత్రి మరి ఆవిడ కోరిక మందికి పేదలకు కూడా ఇక్కడ అందరికి అటు అటు డబ్బున్న వాళ్ళకి అయితేనేమి పేద వాళ్ళకి అయితేనేమి అందరికీ ఒకే రీతిన ఇక్కడ వైద్యం అందజేయడం జరుగుతుంది అలాగే ఇవాళ నా ఈ ఒక 21వ సంవత్సరం అందరికి అంటుండే వాడిని పోయినసారి ఏదో కట్నం విషయంలో చెప్పాను 60 అంటే 16 50 అంటే 15 అనుకుని కట్నాల విషయాల్లో ఎన్నో గొడవలు జరిగినాయి నేను 60 అన్నానే 16 అన్నలేదు లేకపోతే నేను 50 అన్నాను 15 అన్నలేదని ఇప్పుడు నాకు 20 61 కాబట్టి ఆ గొడవ లేదు ఇప్పుడు మీరు తిప్పేసుకున్న వయసు నాకు 16 ఏళ్ళ నేను చెప్పగలుగుతాను సరే ఎంత నాకు ఇంత కొండంత బలం ఈ ఆవేశం ఈ యొక్క సేవా దృక్పద ఇదంతా కూడా ఒక నాన్నగారు ఆయన మరి అప్పుడు ఆయన అయితేనేమి లేకపోతే నేషనల్ డిఫెన్స్ ఫండ్ కోసం అయితేనేమి అలాగే తర్వాత పార్టీ పెట్టి పార్టీ సరే అన్ని ఈనాడు నేను కూడా ఒక హిందూపూర్ ఎమ్మెల్యేగా మరి ప్రాతినిధ్యం వహిస్తున్నాను ఎమ్మెల్యేగా తెలుగు మరి ఇవాళ ఎంతమంది పండగ అంటే పుట్టినరోజు అంటే కేవలం ఒక నటుడు కానీ పుట్టినరోజు కాకుండా నా అభిమానులు అయితేనేమి ఈ ఆసుపత్రి చేయబలాషలు అయితేనేమి అంద ఈ ఆసుపత్రి డాక్టర్లు అయితేనేమి సిబ్బంది అయితేనేమి మిగతా అందరూ మెడికల్ నాన్ మెడికల్ పారామెడికల్ నర్సింగ్ స్టాఫ్ అందరూ అందిస్తున్న ఈ సేవను గుర్తించి మరి ఎంతో మంది స్ఫూర్తి చెంది స్ఫూర్తి పొంది ఎంతో మంది దాతలు ముందుకు వచ్చి ఈ ఆసుపత్రికి అండగా ఉన్నారు ఇప్పుడే మన సీతారామరాజు గారు నేను ఒక 10 లక్షలు ఉండడం జరిగింది